కాంగ్రెస్ లో పిసిసి కమిటీల ప్రకటన అగ్గిరాజేసింది. రాష్ట్ర నాయకత్వంపై ఆ పార్టీ సీనియర్ నేతలు బహిరంగంగానే విమర్శలు చేయడం కొత్త తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్లు భట్టి విక్రమార్కింట్లో సమావేశమయ్యారు. యాక్షన్ ప్లాన్ పై చర్చించారు. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత అవమానం గతంలో తమకు ఎప్పుడూ జరగలేదని చెబుతున్నారు. దీన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామంటున్నారు. తమను కోవట్టులంటే సహించేది లేదని తెగేసి చెబుతున్నారు. పార్టీ మార్పుపై కూడా సీనియర్ నేతలు స్పందించారు. కాంగ్రెస్ లోనే పుట్టాం, కాంగ్రెస్ లోనే పెరిగాం, కాంగ్రెస్ లోనే చస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. కమిటీల ప్రకటనలో సగం పదవులు వలసదారులకే కట్టబెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సీనియర్లు. బలమైన నాయకులను టార్గెట్ చేసి సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేయిస్తున్నారని, అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. పార్టీ కమిటీల్లో అందరూ తన వాళ్లే ఉండాలనుకోవడం కరెక్ట్ కాదని సీనియర్లు హితవుడు కామెంట్ చేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలోనే పెరిగి కాంగ్రెస్ ఆలోచనని కాంగ్రెస్ భావజాలాన్ని సంపూర్ణంగా నమ్మి ఆచరించేటువంటి అనేక మంది నాయకులకి కార్యకర్తలకి కొంత కమిటీల ఏర్పాటులో కొంత ఇబ్బంది ఏర్పడింది. అటువంటి వాళ్ళు రాష్ట్రవ్యాప్తంగా చాలామంది పర్సనల్గా వచ్చి కలుస్తూ ఉన్నారు, ఫోన్ల ద్వారా సమాచారం ఇస్తూ ఉన్నారు. అసలు కాంగ్రెస్ వాళ్ళకి, అసలు కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకి, వలసవాదులకి ఈ మధ్య వ్యత్యాసంతో అసలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నష్టపోయారని చాలామంది నా దృష్టి తీసుకొని వస్తూ ఉన్నారు. సీనియర్ నాయకులు ఏం మాట్లాడారో విన్న తర్వాత పూర్తి విశ్లేషణ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీలో నా ప్రస్థానం సుమారు 32 ఏళ్ళు, మా కుటుంబ ప్రస్థానం సుమారు 58 ఏళ్ళు. ఇంత ఘోరంగా కాంగ్రెస్ ఒరిజినల్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని చూస్తుంటే ఖచ్చితంగా పార్టీకి నష్టం జరుగుతుంది. నష్టం జరగకుండా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలనే బాధ్యత మా అందరి పైన ఉన్నది. మొన్న టీపీసీసీ లిస్ట్ చూడండి, డెలిగేట్స్ది, జనరల్ సెక్రటరీ లిస్ట్ చూడండి, వైస్ ప్రెసిడెంట్ లిస్ట్ చూడండి, సుమారు 50%, 40%, 50% ఆ లిస్టులో వలస వచ్చిన నాయకులు, మొన్నొచ్చిన లీడర్లు, కాంగ్రెస్ కల్చర్కు కాంగ్రెస్ చరిత్రకు సంబంధం లేనోళ్ళు. ఏ జిల్లా తీసుకున్నా సార్ మాకు అన్యాయం జరిగింది, మేము మాజీ ZPTCలో, మేము మాజీ MPPలము, మేము ఆర్గనైజింగ్ సెక్రటరీ పనిచేసినాం, గత 25 ఏళ్ళు చేసినాము, 30 ఏళ్ళు మేము పనిచేసినాం, మాకు ఈరోజు గుర్తింపు లేదు. మొన్నొచ్చిన వాళ్ళకు గుర్తింపు ఉన్నది, 6 మాసాలు వచ్చిన వాళ్ళకు గుర్తింపు ఉన్నది, 9 మాసాలు వచ్చిన వాళ్ళకు గుర్తింపు ఉన్నది. అంటే ఇది కాంగ్రెస్ ఒరిజినల్ కార్యకర్తలకు ఏం సంకేతం, ఏం సందేశం ఇది? ఇకపోతే చిల్లర రాజకీయాలు ఉంటాయి. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నట్టు, భట్టి గారు అన్నట్టు,
సోషల్ మీడియా ద్వారా పోవట్లు పేర్లు పెట్టి పార్టీకి నష్టం చేస్తున్నారు అని చెప్పి నాలుగు పార్టీలో తిరిగి వచ్చిన చరిత్ర కాదు మాది కాంగ్రెస్ లో పుట్టినాం కాంగ్రెస్ లో పెరిగినాం కాంగ్రెస్ లో వస్తాం కానీ కాంగ్రెస్ లో జరుగుతున్న కాంగ్రెస్ కార్యకర్తకి ఏ రకంగా అన్యాయం జరుగుతున్నదో అది కాంగ్రెస్ కు తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ వర్కర్ కు బాసటగా ఉంటూ కాంగ్రెస్ కను కాపాడే దిశగా మా ప్రయత్నం ఉంటుందని విషయాన్ని మీ ద్వారా తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రజలకు తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామ్య పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ ఎప్పుడు ఉంటుంది నేను ఉన్నప్పుడు కూడా నేను చాలా ఏండ్లు ఉన్నా మరి కొంతమంది నాకు ఇష్టము కొంతమంది నాకు వ్యతిరేకము కొంతమంది నాకు ఫేవరు అట్లా ఉండేది కానీ ఏనాడు కూడా నేను నా వాళ్ళే ఉండాలి నేనే అన్ని పోస్టులు భర్తీ చేసుకోవాలి నేనే కాంగ్రెస్ పార్టీని క్యాప్చర్ చేసుకోవాలి మాకు ఎవరైనా మరి పొలిటికల్ గా విభేదిస్తే వాళ్ళని ఏ విధంగా యు నో విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ అని చెయ్యని ఏనాడు ఆలోచన చేయలేదు ఇప్పుడు మీరు 33 డిసిసి ప్రెసిడెంట్స్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల్లో మరి కొంతమందిని అవమానపరచడానికే ఈ రోజు ఆ ప్రకటన జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ గెలిచే చోటనే వాళ్ళకి ఆ ఏకాభిప్రాయం రాలేదట ఓడిపోయే చోట డిపాజిట్ రాని చోట క్యాండిడేట్స్ అంతా ఫైనల్ అయిపోయారు అంటే మేము ఒక రూలింగ్ పార్టీ సీఎం జిల్లాలో ఎంత ఫైనాన్షియల్ గా ఎంత తట్టుకొని సింగిల్ పైసా మా మధ్యలోనే మేము వేసుకొని నా భార్యని అన్నాడు దామన్న నీ భార్యనే పెట్టు అని అంటే నా భార్యనే పోటీలో పెట్టిన మేము కాంగ్రెస్ పార్టీ ఉనికి కాపాడినామా ఉమ్మడి మీద కేసీఆర్ జిల్లాలో ఖరాబ్ చేసినామా అదే జిల్లాలో మా మేమిద్దరం ఇప్పుడు కొన్ని లోకల్ ఎవరో ఛానళ్ళు ముఖముఖం తెలవని ఛానళ్ళు వాళ్ళు ఈరోజు మమ్మల్ని కోవట్లుగా ఈరోజు ప్రచారం చేస్తున్నారు దీని మీద వలస నాయకుడి యొక్క ఖండన లేదు విచిత్రమైనది వలస నాయకుడి యొక్క ఖండన లేదు ఏఐసిసి ఖండన లేదు నేను దామోదర్ గారు మిద్దరం ఎందుకంటే పడంచరు దామన్న నియోజకవర్గం ఆయనకు వస్తుంది నాకు సంగారెడ్డి వచ్చింది నాకు 22 కిలోమీటర్లు ఆయనకు 50 ఓవరాల్గా పడంచరు 30 అక్కడి నుంచి మేము ఎండింగ్ దాకా మేము ఎంత డబ్బు ఖర్చు పెట్టుంటాము ఉనికి కాపాడుకోవడానికి అంటే మాకు ఇష్టమే రాహుల్ గాంధీ మేమెవరో ఎల్లయ్య మల్లయ్య కోసం చేయలే మేము చేసింది ఓన్లీ రాహుల్ గాంధీ కోసమే రాహుల్ గాంధీ అంటే పిచ్చి కాంగ్రెస్ పార్టీ అంటే పిచ్చి వాళ్ళైతే ఇంట్లో ఇంట్లో పుట్టినోళ్ళే నేను మధ్యలో వచ్చిన కూడా పిచ్చి తయారైపోయినా నేను పిచ్చి అట్రాక్ట్ అయిపోయినా నేను పరిశీలన ఉన్నా ఇప్పుడు ఇదేం పంచాయతీ రా నీ అమ్మ సుఖం లేదు పాడలేదు ఈ దరిద్రం ఏందిరా ఈ దరిద్రం పంచాయతీ లేదురా ఏం పాడుకో పంచాయతీ రా రియల్ చెప్తున్నా కానీ మేము మా జిల్లాలో రాహుల్ గాంధీ గారి జోడయాత్ర ఇంత కష్టపడి చేస్తే మళ్ళా ఈరోజు అదేంటి కోవట్లు లేదా కోవట్లు కబడ్దారని చెప్తా ఉన్నాను సోషల్ మీడియా నేను చేయలేక కాదు ఇది అంటే కాంగ్రెస్ ఏ చెట్టు పైన కూర్చొని చెట్టు నరికే ప్రయత్నం చేయట్లే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అందరు కలిసి ఉన్నప్పుడే వస్తుంది ఇక్కడున్న నాయకులు ఉన్న వాళ్ళ నియోజకవర్గాలలో ఏ ఒక్కడన్నా ధైర్యం చేసి వీళ్ళు కాకుండా నిలబెట్టే ప్రయత్నం చేస్తారా జూబ్లీస్ తీసుకుంటే కూడా అక్కడ పీజేఆర్ కుమారుడు 2 సార్లు ఎమ్మెల్యే అతనికి ఎలాంటి ప్రాతినిధ్యం లేదు పార్టీ నిర్మాణంలో సో ఈ విధంగా ఒక కుట్రపూరితంగా కాంగ్రెస్ నాశనం చేసే చరిత్ర జరుగుతూ ఉన్నది సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ హైయెస్ట్ స్థానంలో ఉంటూ కాంగ్రెస్ పార్టీని అన్యాయం చేస్తున్న దానికి వ్యతిరేకంగా దాంట్లో ఎవరు ఏ విధంగా వచ్చినారు వాళ్ళ క్యారెక్టర్ ఏంది వాళ్ళ యొక్క కమిట్మెంట్ ఏంది కాంగ్రెస్ పార్టీకి అనేది వాళ్ళు ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది కాబట్టి మా యొక్క ప్రయత్నం అంతా కూడా ఆయనకు అనుకూలంగా ఉన్న కొందరు పత్రికలు కానీ న్యూస్ ఛానల్స్ కానీ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి రాయండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీతో ఉన్నవాళ్ళం కాంగ్రెస్ అధికారం లేనప్పుడు భారతదేశం తిరిగి వచ్చి కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తున్నా మాకి వాళ్ళ పాఠాలు నేర్పించి అధికార పార్టీతో కొమ్ముక్కు అయిపోయి వాళ్ళతో వ్యాపారాలు చేస్తూ వాళ్ళతో భాగస్వామ్యం ఉంటూ చేస్తున్న వాళ్ళు ప్రశ్నించాల్సిన ప్రశ్నించితే వాళ్ళకి జవాబు చెప్పాల్సినంత దీనస్థితులు ఇవాళ మేము లేదు ఇక్కడ కాబట్టి మా చేసే ప్రయత్నం అంతా కూడా
తమ చెమటని రక్తాన్ని నూరుస్తూ పోలీస్ దెబ్బలు తింటూ పనిచేస్తున్న కార్యకర్తలకి అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీని రక్షించుకోకపోతే రేపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారానికి వచ్చే అవకాశం లేదు.